కన్న తల్లిదండ్రులే భారంగా భావించి మానసిక వికలాంగులను కంటికి రెప్పలా చూసుకునేవారు అభయజ్యోతి మానసిక వికలాంగుల పాఠశాలలో ఉన్నారని, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ వంశీధరరావు అన్నారు. వారు చేస్తున్న సేవను గుర్తించి తనవంతుగా సహాయం చేస్తున్నానని, ఇక ముందు ఎలాంటి అవసరం ఉన్నా సహాయం చేయడానికి ముందు ఉంటానని ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అభయజ్యోతి మానసిక వికలాంగుల పాఠశాలను బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ వంశీధరరావు సందర్శించారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం నూతనంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న అభయజ్యోతి మానసిక వికలాంగుల పాఠశాల భవన స్థలం వద్ద తన సొంత డబ్బులతో బోరు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోరుకు సంబంధించిన మోటారు సామాగ్రి అంతా తానే సమకూరుస్తానని తెలిపారు. పాఠశాల నిర్మాణం పూర్తయిన తర్వాత విద్యార్థులకు తాగేందుకు ఆర్వో ప్లాంటు కూడా తన సొంత డబ్బులతో ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. అంతకుముందు చింతల చెరు వద్ద గల మహారేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అభయజ్యోతి సంస్థ అధ్యక్షులు జోజి, సభ్యులు నిర్మల, రవి పాల్గొన్నారు. జోజి గారు చాలా అభినందనీయులు. 13 సంవత్సరాలుగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తూ ఆయన మానసిక వికలాంగులైనటువంటి పిల్లలందరికీ కూడా మనోధైర్యాన్ని నింపుతూ వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇంకా కష్టపడి ముందుకు తీసుకెళ్ళి ఈ సంస్థను వీళ్ళందరికీ కూడా పూర్తిగా అందరి బాగోగులు చూసుకుంటారని ఆశిస్తూ, అలాగే ఈ సందర్భంగా నా మిత్రుడు మాంకాలి రవికుమార్ ఒక సందర్భంలో అభయజ్యోతి సంస్థకు మనం ఏదైనా సహాయ సహకారం అందించుదామని తన అందరూ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మన అవసరం పడ్డప్పుడు తప్పకుండా స్పందిస్తామని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఈరోజు ఈ అభయజ్యోతి సంస్థ నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించుకోవాలని చూస్తూ ఉన్నారు. వీరికి స్థల సేకరణ కూడా జరిగింది. దీని కొరకు పట్టణానికి చెందినటువంటి పెద్దలు స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఈ భవన నిర్మాణ సందర్భంలో ఒక బోరు వేయించాలి, బోరు మోటారు, దాని తర్వాత అలాగే భవన నిర్మాణం పూర్తయిన తర్వాత దానికి ఆర్ఓ సిస్టమ్, మంచినీళ్ళు తాగేదానికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా మనం చేసి పెడదాం నా తరఫున చెప్పిన ఈరోజు భవన నిర్మాణం జరగబోయేటటువంటి ప్రాంతంలో జ్యోతి గారి సూచన మేరకు ఈరోజు ఆ బోరు వేయించి తర్వాత మోటార్ బిగించి తర్వాత నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఆర్మో సిస్టమ్ కూడా అంతా సమర్పించడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఇంకేదైనా కూడా నాతో ఏదైనా సహాయ సహకారం కావాలని మీరు అనుకుంటే నాకు చెప్తే నాకు చేతనైతే తప్పకుండా చేసి పెడతాను. ఈ సంస్థ ఇంత పటిష్టంగా ముందుకు తీసుకెళ్తూ ఇంతమంది పేదల పట్ల, ఈ వికలాంగుల పట్ల, మానసిక వికలాంగుల పట్ల మీరు చూపుతున్నటువంటి ఔదార్యానికి నేను చాలా సంతోషిస్తూ ఇక ముందు కూడా మీరు ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి.